చాలా వెతికాను, ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడో ఉంటుంది కానీ డోంట్ వరీ, అదే దొరికిపోతుంది. నాకు లేట్ అవుతుంది, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పద వన్ వీక్ చైనాలో ఉన్నానా, మన ఫుడ్ మిస్సింగ్. అందుకే ఇంటికి రాగానే పప్పు ఆవకాయ కలిపేశారు. అన్నయ్య నువ్వు అటు వెళ్ళగానే ఆఫీస్ భారవంతా తన మీద పెట్టుకున్నాడు మా ఆయన, అస్సలు ఖాళీ ఉండడం లేదు. సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లలి? అవును, ఏదైనా సినిమాకి వెళ్దామా సరదాగా? సినిమా అంటే గుర్తొచ్చింది, నేను లల్లి మొన్న బజార్కి వెళ్ళాం, అక్కడ జాస్మిన్ కనిపించింది. యా, మొన్న కూడా మాల్లో కలిసాం కదా. యా, మాటల్లో బోర్బండ్లో ఉంటున్నానని మాత్రం చెప్పింది. ఇస్ షీ సీయింగ్ ఎనీవన్? నేను అడగలేదు, బాగోదు కదా. యా కరెక్ట్, అడిగితే. హే, హౌ యు గైస్? హే, నువ్వేంట్రా ఇక్కడ? మా ఆవిడ వంట వండినంటే ఏం చేస్తాం, సచ్చినట్టు తీసుకొచ్చా. ఓహో, హరి మీరు చాలా హడావుడిగా వెళ్ళిపోతున్నారు ఆ రోజు. నేనా ఇప్పుడు? అదే బోరబండలో టాక్సీ ఎక్కారు. నేను బోరబండ? నేను పిలుస్తున్నా గానీ మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు వన్యూ షోర్ అనుకున్నారు, అసలు గుర్తుగుళ్ళే అసలు అక్కడ వెళ్ళినట్టు. అది ఈవినింగ్ 6 అనుకుంటా. నో ఛాన్స్, మీరు వన్యూ షోర్ అనుకున్నారు. 100% మీరే. 200% ఆయనైతే కాదు. ఇన్ని కార్లుండి ఇంతమంది డ్రైవర్స్ ఉంటే క్యాబ్ లో ఎందుకు ట్రావెల్ చేస్తారు? అరే నేను చూశాను వసుదా. అరే నీకు ఆల్జైమర్స్ వచ్చిందేమో, చెక్ చేయించుకో. లేదురా, నేను చూసింది హరినే. నిజంగా? రేయ్, మా బుర్రలు తినకరా, నీ ఆవిడ వెయిట్ చేస్తుంది, వెళ్ళి. కాదురా, మరే నేను చూశాను. చూసావు చూసావు. నవ్య, ఈ రోజు మన అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇంకా. అమర్ బ్రాండ్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఉంది. ఓకే, క్యాన్సిల్ ఇట్. బట్ సర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం అర్జెంట్ పని ఉంది. హరి, ఎక్కడికి? అల్లు వ్యాకిన్ అన్న, కొంచెం అర్జెంట్ పని ఉంది. ఈ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. క్లోజ్ ఫ్రెండ్ కి చిన్న యాక్సిడెంట్ అయింది. ఓ, నాకు ఇంకేం చెప్పదు హరి, ఐమ్ రియలీ అప్సెట్. నేను ముందే చెప్పాను నీకు ఈ వీకెండ్ అమ్మని చూడడానికి వెళ్దామని. ఈ వీకెండ్ అనుకోకుండా వసుధ నాకు చెప్ప. సో వసుధ నిన్ను ప్రెషర్ చేసింది అంతేనా? ఏమైంది నీకు, ఎందుకంత బ్యాడ్ మూడ్ లో ఉన్నావు? అవును, బ్యాడ్ మూడ్ లోనే ఉన్నా. ఈ రోజు ఇంకో ఆడిషన్ కూడా దొబ్బింది, ఏవి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రోజు ఆవిడ గారు కరెక్ట్ గానే చెప్పింది, నేను చేసేది వేస్ట్ ఆఫ్ టైం అని. అదే ఆకాష్ వాళ్ళ పిన్ని, మీ అత్త జాస్మిన్. లెట్స్ నాట్ గెట్ దేర్ నౌ. దెన్ లెట్ us స్పీక్ అబౌట్ us. మనం ఏంటి, ఏం జరుగుతుంది మన మధ్య? అసలు నా ఐడెంటిటీ ఏంటి? నీకు పార్ట్ టైం ప్లెజర్ నా? జాస్మిన్ ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు? జాస్మిన్ అక్కడంతా బోరింగ్, వసుధ పొద్దు నుంచి రాత్రి వారికి డెస్పరేట్ గా ప్రెగ్నెంట్ కావడానికి ట్రై చేస్తుంది. బెడ్ మీద కూడా ఒక మెకానికల్ ఫీలింగ్ వస్తుంది తప్ప ఎమోషన్స్ అనేవి లేని లేవు. కానీ నీతో ఉన్నట్లు కాదు, అండ్ యూ నో దట్ రియలీ వెల్. అండ్ టు బి ఆనెస్ట్, ఐ యామ్ అడిక్టెడ్ టు యూ. నువ్వెన్ని చెప్పినా నా కోసం వసుధనైతే వదలవు కదా. వదిలేసిన ఓరు తెలుసు. మాట వదిలే ముందు సీ దట్ యు మీన్ ఇట్. డీప్ డౌన్ యువర్ హార్ట్ యు నో దట్ ఐ మెంట్ ఇట్. డోంట్ యు? ఐ లవ్ యు జాస్మిన్. ఐ కెనాట్ సర్వైవ్ విదౌట్ యు. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. ఏమా బాగున్నావా? థ్యాంక్ యూ. బాబాయ్ ఏరి? మీ బాబాయ్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు బిజినెస్సే. సరే, చాలా పిండి వంటలు చేయించాను, లంచ్ కి అందరూ ఇక్కడే ఉండాలి, ఓకేనా? బయటికి వెళ్ళారు, ఒక్కొక్కల పని చెప్తా. లేదు పిన్ని, మమ్మల్ని చంపేవు. ఏంటి ఇంకా హరి రాలేదా? లోపల ఎక్కడ ఉన్నాడు? సాయంత్రం ఏదో ఒక టైం కూర్చిపోతాను, ఓకేనా? యా, ఐ షల్ మిస్ యు టు. యా, yes, ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, సీ యూ. హ్యాపీ దసరా అంకుల్. విష్ యూ ది సేమ్. పండగ పూట ఇలా అంటున్నాను ఏమనుకోకు. లేదు, పర్లేదు అంకుల్. మనం ఎక్స్టెండ్ చేసిన వింగ్ నీ కంట్రోల్లో ఉంది కదా, అది కొంచెం లాస్లోకి వచ్చిందని నా నోటీస్కి వచ్చింది. అవును అంకుల్, యాక్చువల్గా నాకు కూడా అనిపించింది కొన్ని కేర్లెస్ డెసిషన్స్ తీసుకున్నానని చెప్పి, కొంచెం కేర్లెస్గా ఉన్నానని. కొన్ని డెసిషన్స్ బ్యాక్ ఫైర్ అని ఆ టైంలో అంతా బాగానే అనిపించింది. నో ప్రాబ్లం హరి, బిజినెస్ అన్నాక ఇలాంటివి తప్పవు. నాకు మీ ఆంటీకి కావాల్సింది నువ్వు వసుధ హ్యాపీగా ఉండడం అంతే. ష్యూర్ అంకుల్, ఇప్పటి నుంచి నేను ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేస్తాను దానిపైన. ఐ ట్రస్ట్ యూ హరి. హరి, నీకు తెలుసా ప్రకాష్ బై రోడ్ లండన్ వెళ్ళొచ్చాడు మొన్న. లండన్ బై రోడ్? ప్రకాష్ సీరియస్? యా, వాడి గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళుంటాడులే, లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తాడు? రే బాబు, నాకు నా వైఫ్ కి ఫిట్టింగ్ పెట్టకు. హరి, మనం కూడా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా లేలదాకి? వావ్, సూపర్ ప్లాన్. యాక్చువల్లీ మనందరం 3-4 కార్స్ లో వెళ్దాం. వాట్? 3-4 కార్స్? యు మ్యాడ్ ఆర్ వాట్? హై, ఒక నిమిషం రా, ఇంపార్టెంట్ కాల్. యు గైస్ కంటిన్యూ. Yeah, hello. Yeah, tell me. Missing you, Ra. Miss you too. Okay.
ఇటు వస్తున్నావా? ఈరోజు కష్టం రా. కాదు, కలుద్దాం. నిజంగా కష్టం ఈరోజు. యాక్చువల్గా రేపు కష్టం, మండే కలుద్దాం ప్లీజ్. ఐ రియలీ నీడ్ టు సీ యూ. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, రేపటి నుంచి మార్నింగ్ వాకింగ్ వెళ్దాం. ఈ మధ్య తిరణ ఎక్కువైంది. మళ్ళీ మొదలు పెట్టారా? నువ్వు కూడా జాయిన్ అవ్వు హరి మాతో పాటు. ముందు తాగడం తగ్గించమని చెప్పు హరి. ఏయ్, చాలా అన్యాయం. నువ్వు చెప్తున్నావు పిన్ని డ్రింక్ తగ్గించాలని? రేయ్ చంపేస్తానని. కరెక్ట్ సార్. ఎవరు మేడం మీకోసం ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ మనందరం ఫామ్ హౌస్ వెళ్దామా? హలో, నేను జాస్ని. జాస్నికి మన పిచ్చా మా మేటకి ఎందుకు ఫోన్ చేసినావు? నీ మొబైల్ ఆఫ్ చేసింది అందుకే. సరే, జల్దీ చెప్పు ఏమైంది. ఎప్పుడు వస్తున్నావు? రేపు కలుద్దాం పక్క. నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. ఏమైందంత జల్దీ? ఏందంత అర్జెంట్? ఐఎమ్ ప్రెగ్నెంట్. హలో హలో హరి, రేపు కలిసి మాట్లాడదాం. ఎక్కడైనా ల్యాండ్ తీసుకుందాం. ఒక 3 ఇయర్స్ లో డెవలప్మెంట్కి వస్తుంది. వాల్యూ కూడా 6 టైమ్స్ అవుతుంది. డెవలప్మెంట్కి ఎందుకు బాబాయ్? వసుదా అక్కడ తన డ్రీమ్ హోమ్ కట్టుకుంటుంది. ఎవరండి ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నారు? నా సెక్రటరీరా, నవ్య. అదేంటి, నవ్య తన నేటివ్ ప్లేస్కి వెళ్ళింది కదా? యాక్చువల్గా నాదే తప్ప ఆకాష్. తను ఎక్కడున్న కూడా నా స్కెడ్యూల్ని గుర్తియ్యమని చెప్పి చెప్పిన. రేపు సండే కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది 2 అవర్స్ అని. అది అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను. అంకుల్, రేపు మార్నింగ్ వాక్ యాక్చువల్గా రాలేను నేను. చిన్న పని గుర్తొచ్చింది. నవ్య ఎప్పుడు ఫోన్ చేసింది నాకు. ఇట్స్ ఓకే హరి, వెళ్ళని అమ్మా. కంపెనీలో హరిదే కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. లెట్ హిమ్ గో. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ప్రొటెక్షన్ యూజ్ చేసినాం కదా మనం. నీకు తెలియదా ఎన్నిసార్లు యూజ్ చేసామో? లేదన్నప్పుడు ఎప్పుడైనా ఆగావా? ఫక్, కండిమో ఏమవుతానే మైదలే. ఎంత ట్రై చేసినా ఇక్కడేమో ఒక్కసారి ప్రొటెక్షన్ లేకుండా ఏం చేసినామో కానీ fucking sex. Yeah, because we fucking love each other. Mara akada ledga. No mood for jokes, okay? Jokes ka dhari, mara the real love. That's why I'm pregnant, okay? I know that, Jasmine, but they'll sort this call kada. Sort out ah? Enti? Enti sort out cheyali? Asal ni problem enti? Na problem e, naake problem ledu. What about society? Fuck the society. Ni pellla nodalestano na kosam. Society ekkadi chochindi madhyalo? Aren't you gonna leave your wife for me? Jasmine, daniki time kavali. Appudu akitla untadi cheppu naaku. Chudu, మా నాన్న నన్ను వదిలేసినట్టుగా నా బిడ్డ నేను వదిలేసుకోలేను. అర్థమైందా? నువ్వు అనుకున్నది జరగదు. ఓకే, ఐ వోంట్ కిల్ దిస్ బేబీ. సింపుల్. ఓకే, డోంట్ కిల్. ఎట్లా బతుకుతామో చెప్పు నాకు. బయట ఎక్కడ నీకు జాబ్ చూసుకో. హ్యాపీగా కాపురం చేసుకుందాం మనం ఏబీతో కలిసి. ఏం మాట్లాడుతున్నా వింటున్నావు? అసలు దిమాగ్ ఖరాబ్ అయినా నీకు? ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. మనది రియల్ లవ్. మన బేబీ మనకి బ్లెస్సింగ్ అంతే. నా మైండ్ బ్లాక్. లిసన్, ఐ యామ్ రియల్లీ బ్లాంక్. నేను తర్వాత మాట్లాడతాను. టైం టు ఫకింగ్ థింక్. బై, సీ యు. ఓకే, వెళ్ళు. బట్ డెసిషన్ కరెక్ట్ గా తీసుకో. నేను క్లియర్ గా ఉన్నా, అంతే క్లియర్ గా నువ్వు ఉండు. అప్పుడే వచ్చేసారా? వసునితో మాట్లాడాలి. లోపల రా. ఏం మాట్లాడాలి? ఏం లేదు, మన గురించి. ఏ, ఏదైనా ప్రాబ్లమా? యా, ఆఫీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించా? అదైతే ఏం ప్రాబ్లం లేదు, డోంట్ వరీ. ఐ డోంట్ నో, ఈ మధ్య నేను యాక్చువల్గా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నాన్న ఆకాష్ ఉన్నారుగా, కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత కంటిన్యూ చేయొచ్చు. అంటే అందరికీ మీరంటే ఎంతో ప్రేమ, మీకు తెలుసుగా. అంటే ఐ మీన్ వసు, ఈ మధ్య తరచుగా ఏవో కాల్స్ వస్తున్నాయి, వాటి గురించి ఏమన్నా? ఆ టైంలో స్ట్రేంజ్గా రియాక్ట్ అవుతున్నారు. మీకు ఏమన్నా అఫేర్ ఉందా? నిజం చెప్పండి. వాట్స్ రాంగ్ విత్ యు టుడే రా? వై బీయింగ్ సో సిల్లీ? ప్రేమ తగ్గింది కదా మీకు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా రోజా? వాట్స్ రాంగ్ విత్ యూ చెప్పు. యూ నో దట్ ఐ లవ్ యూ, రైట్? మరేంటి ప్రాబ్లం? ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్. నేను ఈ విషయంలో నీతో న్యాయం చేయలేకపోతున్నాను అంతే. పిచ్చా నీకు,
అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను ప్రెగ్నెంట్ అవడం లేదనేగా. ఐ జస్ట్ ఫీల్ రియలీ గిల్టీ, దట్స్ ఆల్. చూడు హరి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేసాం, మనం అబ్సల్యూట్లీ ఫైన్ ఉన్నాం అని నువ్వు ఎప్పుడూ చెప్తుంటావు లక్ ఫేవర్ చేయాలని. మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ సో సారీ. ఈ టాపిక్ మళ్ళీ మీ దగ్గర ఎప్పుడు తీసుకురాను. అలాగే.